చదరంగంలో గ్రాండ్ మాస్టర్లు ఎలా చేంజ్ అవుతూ ఉంటారో రాజకీయ రంగాల్లోనూ అంతే ఎత్తుకు పై ఎత్తు వేయడం చదరంగంలో విజేత అవుతారు గ్రాండ్ మాస్టర్ పేరును సొంతం చేసుకుంటారు ఇందులో వయసుతో సంబంధం లేదు మైండ్ గేమ్ కావడంతో ఎత్తులు పై ఎత్తులే ఇందులో జయపజయాలను నిర్ణయిస్తాయి రాజకీయాల్లోనూ కూడా అంతే ఎత్తు ఎవరు వేస్తారో వారిని పసిగట్టగలిగితే ఓకే లేదంటే ఎత్తు పై ఎత్తు వేయలేక చేతులెత్తేస్తే పరిస్థితి వస్తుంది చెస్లో ప్రజ్ఞానంద నుండి విశ్వనాథ్ ఆనందన్ వరకు ఇలాగే చూసాం విన్నాం ఇప్పుడు ఏపీ రాజకీయాలను గేమ్ మొదలైంది ఆట ఎవరు ప్రారంభించారు అనే దానికంటే ఎవరు ముగిస్తున్నారనేదే ఇందులో ముఖ్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహుశా తాను జైల్లో పది రోజుల పాటు ఉంటానని ఊహించి ఉండరు తనను ఒకవేళ అరెస్ట్ చేసిన న్యాయస్థానంలో బెయిల్ ద్వారా బయటకు రావచ్చని ధీమా ఆయనలో పుష్కలంగా మొన్నటి వరకు ఉంది అందుకే అరెస్టుకు ముందు ముందు మూడు రోజులు కూడా ఆయన సవాల్ మీద సవాళ్ళు విసిరారు నాలుగు సంవత్సరాలు గడిచి పోవడంతో తనను అరెస్ట్ చేసే ధైర్యం జగన్ చేయరని చంద్రబాబు అంచనా వేసి ఉండొచ్చు అందుకే ఆయన తరచూ ఛాలెంజ్లు చేస్తూ వచ్చారు తాను నిప్పునంటూ చెప్పుకొని తిరుగుతున్న చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ ఇది టీడీపీ అధినేత సైతం ఊహించి ఉండరు కానీ జగన్ తాను అంచనా వేయడంతో కానీ జగన్ను అంచనా వేయడంలో చంద్రబాబు తప్పులో కాలేశారు జగన్లో రాజీ ధోరణి తక్కువ తాను అనుకున్నదే చేస్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేయాలని అందరూ సూచించినా తాను ఒప్పుకోలేదు అలాగే శాసన మండలి విషయంలోనూ జగన్ తన ఆలోచనలకే పరిమితమయ్యారు మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కేంద్రానికి పంపారు భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించలేదు తనకున్న నూట యాభై ఒక్క మంది సభ్యులతో ఖాళీ కానున్న మండలి స్థానాన్ని తనవేనని తెలిసిన రద్దుకే మగ్గు చూపిన మనస్తత్వం జగన్ది అలాంటి జగన్ అలాంటి జగన్ సమయం కోసం వేచి చూస్తున్నారని అందరికీ తెలుసు ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబును అరెస్ట్ చేస్తే సిబ్బంది వస్తుందని లెక్కలు లెక్కలు కూడా జగన్ మనసులో అస్సలు చోటు చేసుకోలేదు గణాంకాలు ఎప్పుడు జగన్ ధరి చేరవు ఆయనకున్న లక్ష్యం తాను అనుకున్న విషయాన్ని గ్రౌండ్ చేయడమే వైసీపీ అధినేత మనస్తత్వం తెలిసిన వారెవరికైనా ఇది తెలుసు తనను జైలు నెంబర్తో అవమానిస్తున్న చంద్రబాబును జైలుకు పంపడమే లక్ జగన్ లక్ష్యం అందులో ఎలాంటి శతభిషాలకు తావులేదు నాలుగు పదులు రాజకీయ అనుభవం ఉన్న జగ చంద్రబాబును జగన్ ఈ రకంగా దెబ్బతీస్తారని ఎవరూ అనుకోలేదు టీడీపీ క్యాడర్ మనో మనోధైర్యాన్ని చంద్రబాబు అరెస్ట్ ఎంత మేరకు దెబ్బతీస్తుందో చెప్పలేం కానీ రాజకీయ చదరంగంలో అయితే మాత్రం జగన్ గ్రౌండ్ జగన్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడనే చెప్పాలి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నిర్ణయాలు రాజకీయంగా కలిసి రావడం లేదు బీజేపీతో విభేదించడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించడం నూట పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరిగి మోదీ భజన చేయడం వంటివి ఆయన రాజకీయ ప్రతిష్టను దిగజార్చాయి విజన్ ఉన్న నేతకు తాను వేసే అడుగులు ఏ మేరకు నష్టం చేకూరుస్తున్నాయన్న చంద్రబాబు ఆయన వేయలేకపోయారు ఇప్పటికేమో ఇప్పటికైతే చంద్రబాబు జగన్దే పై చెయ్యి అనుకోవాలి చంద్రబాబును పది రోజులకు పైగా జైల్లోనే ఉంచడం ఆయన సాధించిన గెలుపు కావచ్చు అలాగని రానున్న ఎన్నికల్లో ఈ అరెస్టును ఏ మేరకు ప్రభావితం చూపుతుందన్నది ఇప్పటికైతే ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి ఎందుకంటే తొమ్మిది నెలల్లో ఎన్నో మార్పులు ఎన్నో కారణాలు రానున్న ఎన్నికలు ప్రభావితం చేస్తాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ సమయంలో ఆయన కుమారుడు నారా లోకేష్కు పలువురు ఫోన్ కాల్స్ చేస్తూ పరామర్శిస్తూ ఉన్నారు తాజాగా స్టార్ రజనీకాంత్ నారా లోకేష్కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని కొనియాడారు చంద్రబాబు చేసిన అభివృద్ధి సంక్షేమమే ఆయన్ని రక్షణగా నిలుస్తుందన్నారు రజనీ ఇలాంటి సమయంలో లోకేష్ ధైర్యంతో ఉండాలని సూచించారు తన మిత్రుడు చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని తప్పు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ఆయనను ఏమీ చేయలేవని అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్కు ధైర్యం చెప్పారు ఆయన ఖచ్చితంగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని ఆయన చేసిన మంచి పనులు నిస్వార్థమైన ప్రజాసేవ ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉన్నారు ఇతర రాష్ట్రాల నుండి పలువురు నాయకులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి లోకేష్కు ఫోన్ చేసి పరామర్శించారు రజనీకాంత్ ఫోన్ కాల్ వ్యవహారం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారనుంది గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవంలో పాల్గొని చంద్రబాబు పాలన గురించి రజనీకాంత్ గొప్పగా చెప్పినప్పుడు కూడా వైసీపీ నేతలు తీవ్ర స్పా తీవ్రస్థాయిలో స్పందించారు మరి ఇప్పుడేం జరుగుతుందో చూడాలి